వారం 10 రోజుల క్రితం టిఆర్ఎస్ పార్టీ మా అధికార పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు పొంగలేటి శ్రీనివాస రెడ్డి గారి మీద కూడా ఐటీ సోదాలు జరిగినాయి. ఒక్క టిఆర్ఎస్ పార్టీ నాయకుడు అన్న మేము ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినామా, ఏమైనా గగ్గోలు పెట్టినామా, ఏమన్నా అన్నామా? ఇప్పుడు సహజంగానే ఐటీ శాఖ లేకపోతే ఇంకో శాఖ అనేది అది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. వాళ్ళకి ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనో లేకపోతే ఎక్కడన్నా వేరే రకమైనటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగినాయని వాళ్ళకి అనుమానాలు వస్తేనో వాళ్ళు వచ్చి సోదాలు చేస్తారు. వాళ్ళు వచ్చి సోదాలు చేసినప్పుడు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు, మిమ్మల్ని వివరాలు అడిగినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి వివరాలు ఇవ్వండి, అవి ట్యాలీ అయితే ఏం ఉండదు, ట్యాలీ కాకపోతే మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. సింపుల్ థింగ్ అది. దాంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీతో చేశారు అంటే మేము మొన్న మా ఎంపీ మీద మేమే చేపించుకున్నాం టీఆర్ఎస్ పార్టీ అట్లంటే? సో అది కరెక్ట్ కాదు. అది దురుద్దేశపూర్వకమైనటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఆయన నాకు ఇంకొక విషయం కూడా అనుమానం వస్తుంది. ఆయనకు మొన్ననేదో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో పదవి వచ్చింది. ఆలాంలో 10-15 గ్రూపులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఆయన మీద కాంగ్రెస్ పార్టీ ఏ గ్రూప్ కూడా ఏం కంప్లైంట్ ఇచ్చిందేమో మాకేం తెలుసు. ఆలంలో కాంగ్రెస్ వాళ్ళకి వాడక వాళ్ళు రకరకాలుగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నాడు, తిట్టుకున్నాడు, రకరకాల ఇటువంటి పనులు చేసుకున్నాడు వాళ్ళు చేస్తారు. సో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సంఘటనకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి మాకేం సంబంధం లేదు. మేమంతా చిన్నగా లేము. అటువంటి చిన్న చిన్న పనులు చేసి తద్వారా ఏదో జరుగుతుంది అనుకునేటటువంటి ఆలోచనల్లో మేము లేము. టీఆర్ఎస్ పార్టీకి మా ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఇదంతా ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా వీళ్ళ డ్రామా ఉంది తప్ప ఇంకోటి కాదు. ఇందాక నాకు మిత్రుడు చెప్తా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్లోనే బాధల రేవంత్ రెడ్డి మీద కావాలని ఇట్లా చెప్పిస్తున్నారని మాట్లాడుతున్నట. మీ కెమెరాలు కొంచెం గట్టిపోగానే ఇట్లా సంతోషపడుతున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద ఇట్లా అయినందుకు. మిగతా కాంగ్రెస్ పార్టీలు ఉన్న గ్రూపులు కూడా వాళ్ళు కూడా సంతోషపడుతున్నారట. అంటే నాకు అందుకే నేను అనుమానం వ్యక్తం చేసింది అదే. రేవంత్ రెడ్డి మీద ఇవన్నీ కూడా వాళ్ళల్లో వాళ్ళకు ఉన్నటువంటి గ్రూప్ కొట్లాటల్లో భాగంగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ తగాదల్లో భాగంగా వాళ్ళే ఇవన్నీ చేసుకున్నారేమో నాకు అనిపిస్తుంది.